ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. ధనానికి అధిదేవత అయిన శ్రీ లక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే ఆయా స్థానాల్లో కొన్ని పనులు చేసే దగ్గర ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. జీవితంలో ఆర్థికపరమైన సమస్యలు మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఎంతగానో ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి మనం ఇష్టమైనట్టుగా నడుచుకోవలసి ఉంటుంది. ఒకసారి నారదుడు శ్రీ మహావిష్ణువుని శ్రీ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అడగ్గా, అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆ స్థానాలేంటో వివరించారు. అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అధీనంలో ఉంటే నేను నా భక్తుల అధీనంలో ఉంటాను. మీరు నా భక్తులు కాబట్టి మీకు పరమ ఐశ్వర్యాన్ని అందించే లక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు విను అంటూ లక్ష్మి ఎవరెవరి దగ్గర ఉంటుందో ఎవరెవరి దగ్గర ఉండదో నారదుడికి శ్రీ మహావిష్ణువు వివరించాడు. ధనదేవతైన శ్రీ లక్ష్మిని కోరుకునే వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, శంకరుని అర్చించని చోట, బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కళకళలాడుతూ ఉండని చోట, ఇల్లాలు ఎళ్లవేళలా కంటతడి పెట్టిన చోట, విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మీ నివసించదట. హృదయంలో పవిత్రత లోపించిన, ఇతరులను హింసిస్తున్నా ఉత్తములను నిందిస్తున్నా లక్ష్మీదేవి ఆ ఇంటిలో నుంచి పారిపోతుంది. భగవంతుని భక్తులపై కోపగించేవారి గృహంలోనూ లక్ష్మీదేవే కాదు, శ్రీహరి కూడా ఉండడట. అలాగే సూర్యోదయం అయిన తర్వాత నిద్రించేవారి ఇళ్లలోనూ, సాయంత్రపు వేళలో నిద్రించేవారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృధా చేసేవారి ఇళ్ల నుండి కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో ఉండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. అయితే లక్ష్మీదేవి ఉండే చోటు, శ్రీహరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోటు, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను, పిల్లలను ఆదరించే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంత వాతావరణం, పసుపు, కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట, ఉప్పు, తాటాకులు, మహిళల పాపిటి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మి నివసిస్తుందని వివరించారు. ఎక్కడైతే పవిత్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నాయి. పాలు, పూలు, పసుపు, కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి. అందువల్ల వాటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.